वीडियो टेप अड्डा दोरीपोई अदी आयन वायसेन फारेन्सिक लैब रिपोर्ट वर्वा इपट वरकू अतन याशन मैं अड़ता के प्रभुत् राष्ट्र मुख्यमंत्री वेरे राष्ट्र लंच इवटा की प्रयत्नी अड्डा दोरीपोयाबी इधी सीबीआई चेत विचारण जरूरी मैं कोरता मरी एंदुकु आफीसर कैते इमीडियट अरेस्ट लोपलेस्तारे मरी इंत पेद्द एत्तुलो साक्ष्यालु दोरिकिना गानी चंद्रबाबु नायडु गारि मीद मीरु एंदुकु चर्य तीसुकोवडं लेदु इमीडियट सीबीआई रंगंलोकि दिगाली मेम अमित शाह गारिनि कलिसि अलागे प्रधानमंत्री गारिनि कलिसि राष्ट्रपति गारिनि कलिसि ई विषयंगा पूर्तिगा वाळ्ळकि अन्नि डीटेल्स इच्चि दीनि मीद सीबीआई एंक्वैरी चेयमनि चेप्पेसि अडगडानिकि मेमु सिद्धंगा उन्नां अदे रकंगा ఈ తెలుగుదేశం యొక్క నాయకుల యొక్క కథ ఎలా ఉంటుందంటే వాళ్ళే దొంగతనం చేస్తారు దొంగ 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 అని నరుస్తా ఉంటుంటారు మరి మా ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సమయంలో ప్రతి మీటింగ్ లో కూడా ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు ఇప్పుడు గుర్తుకొస్తా ఉంది మాకు అది ఒక వ్యక్తి నేరం చేసి జైల్లో ఉంటాడు జైల్లో ఉండి తర్వాత కోర్టుకు హాజరైన తర్వాత ఆ కోర్టులో జడ్జి గారు వచ్చినప్పుడు అయ్యా నన్ను రక్షించు రక్షించు అని చెప్పి కేకలేస్తా ఉంటుంటాడు నాకు తల్లిదండ్రులు లేరు నన్ను రక్షించని చెప్పేసి కేకలేస్తా ఉంటుంటాడు అప్పుడు జడ్జి గారు అడుగుతారు న్యాయవాదిని ఏం జరిగిందని అంటే సార్ తల్లిదండ్రుని చంపి ఈయన కేకలేస్తా ఉన్నాడు సార్ అది ఇతను భాగవతం అని చెప్పేసి చెప్తారు న్యాయవాది అది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క భాగవతం అని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి ఈ రోజు వాళ్ళు ఏదో ఇంపుల్స్ మీద దాడి అని చెప్పేసి పూర్వం ఎప్పుడో జరిగినటువంటి తీసుకొచ్చి వీడియోలని చూపిస్తా ఉన్నారు తప్పుడు వీడియోలు అవన్నీ మన బోసన్న గారు అలాగే ఎంపీలు కూడా ఇప్పుడు చెప్తారు ఆ సాక్ష్యాధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి గురించి మాట్లాడినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని గురించి అతన కుటుంబాన్ని గురించి మరి మోడీ గారి యొక్క ఫ్యామిలీని గురించి ఏ రకంగా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడాడో ఆ వీడియోలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మేము రేపు ఎల్లుండో ప్రధానమంత్రి గారిని అలాగే అమిత్ షా గారిని కలిసి బీజేపీకి నాయకులను కలిసి పర్ఫెక్ట్ గా ఇవన్నీ ప్రెజెంటేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారిని సిబిఐ కేసు నమోదు చేసి దాన్ని త్వరగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కొత్తగా చంద్రబాబు నాయుడు గారు హిందూ మతం బాట పట్టారు ఆయనకి ఎప్పుడు పాపం అటువంటి అలవాట్లు లేవు కానీ ఇంకంతకంటే గత్యంతరం లేదు అని హిందూ మతం దారిపెట్టారు టెక్కల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో నాలుగు రోడ్ల కూడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెడదామని ఆలోచిస్తుంటే అక్కడ దేవాలయంలో నంది విగ్రహాన్ని తీసుకుని వచ్చి నాలుగు రోడ్ల కూడల్లో పెట్టారు అది ఆయనకు ఉన్నటువంటి హిందూ మతం మీద ఉన్నటువంటి ప్రేమ ఎవరైనా దేవాలయంలో పెడతారు నంది విగ్రహం తీసుకెళ్లి నాలుగు రోడ్ల కూడల్లో పెట్టారు అక్కడ అక్కడ భారతదేశం ఎక్కడ కనిపించదు కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వీడియో క్లిప్పింగ్లో దొరికిన తర్వాత మాట మార్చారు మళ్ళా తీసుకొచ్చి ఏదో లిటిగేషన్ పెట్టడం ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఒక కొత్త పాట పట్టాడు ఆయన హిందూ మతం ఆయనే హిందూ మతాన్ని పుట్టించిన వాడేమో అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ హిందూ దేవాలయాల మీద దాడి చేసిన వాళ్ళు చాలా క్లియర్గా రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి గారి అనుయాయులు అక్కడ విగ్రహం నాశనం చేస్తే దొరికిన సందర్భం ఉంది వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు టెక్కల్లో నంది విగ్రహం దగ్గర వాళ్ళ కార్యకర్తలు దొరికారు డీజీపీ గారే సాక్షాత్ చెప్పారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసుల్లో దాదాపు 12 దేవాలయాల మీద అటాక్ చేసిన కేసుల్లో ఉన్నారు అని ఇంకంతకంటే ఇంకేం ఏం నిరూపణ కావాలి సాక్షాత్ డీజీపీ 2014లో ఏ రేట్ ఉందో 2022లో కూడా అదే రేటు తీసుకుంటారు అంటే ఆ వర్క్ మనం చేయాలి దాంట్లో ఉన్న కిక్ బ్యాక్స్ తీసుకోవాలి అది అక్కడ అంతర్యం అందుకంటే ఆ కిక్ బ్యాక్స్ మీద మోజుపడి కేవలం ఆ ప్రాజెక్టు టేకప్ చేయడానికి కారణం అది అయితే కేంద్ర ప్రభుత్వం కడతానంటున్నాడు దర్జాగా అక్కడ ఉండి కట్టించుకోకుండా ఈ పనులు చేయించుకోవడం అర్థం ఏమిటి ఒకసారి మరి ఆలోచించండి ఇవన్నీ కూడా ఏదో వంకర మాటలు మాట్లాడి అసత్యాలు మాట్లాడి ఇవాళ దాన్ని ప్రజల మనసులో డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం లేకపోతే మతోన్మాదుల్లా తయారై నేనే హిందూ మతాన్ని పుట్టిన వాడిని నేనే దానికి అర్జున్ నేనే అంటూ మాట్లాడటం
మరి ఇవాళ ఈ పనులన్నీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చేసిన పనులు ఏమిటి? ఎందుకు మనల్ని ప్రజలు చెదిరించుకున్నారు? ఈ పరిపాలనలో ఏం జరుగుతుంది అనేది వాస్తవం రెండు ఒకసారి వస్తే ప్రజలు చెప్తున్నారు. రేపు స్థానిక సంస్థల్లో చూసుకుందాం. స్థానిక సంస్థల్లో మీరు ఎంత అధికారులను ప్రలోభపెట్టి ఎన్ని మాయలు చేసినా విజయం మాదే. అక్కడ ఎవరిని ప్రలోభపెడుతున్నారని మీరే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని ప్రలోభపెడుతున్నా మనం చూసాం. రెండు మూడు నెలల నుంచి ఆ చిత్ర విచిత్రాలని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంత ప్రలోభపెట్టినా విజయం మాత్రం అదే. అప్పుడు తెలుస్తుంది ఎవరు వాస్తవాలను ప్రజలకు దగ్గరికి ఎవరు వాస్తవ పరిపాలన అందిస్తున్నారో ఎవరు లేదన్నది తెలుస్తుంది. అక్కడ కొద్ది రోజులు ఆగండి. ఈయన స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయ్యేటప్పటికి ఎవరు బాగోతం ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ రోజున ఒకటే అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారిని, అసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యారెక్టర్ ఏంటని అడుగుతున్నాం. హోంమంత్రి గారు లాస్ట్ గవర్నమెంట్లో అప్పుడు అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు మీరు రాళ్లతోనూ చెప్పులతోనూ దాచిన సంఘటన, వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని. ఒకవేళ నిజంగానే గనక అన్యాయంగానే గనక అరెస్ట్ చేస్తే కోర్టు ఒక ఎమ్మెల్యే వ్యక్తిని 14 రోజులు రిమాండ్ అవుతుంది. అందులోగా గ్రావిటీ కానీ సబ్స్టెన్స్ కానీ లేకపోతే కోర్టు ఇమీడియట్ గా బెయిల్ ఇస్తుంది. అంటే 14 రోజుల పాటు మీరు ఏ రకంగా మీకు ఒక నంబర్ కూడా ఇచ్చున్నారు, ఖైదీ నంబర్ కూడా. అంటే ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసే పనులన్నీ ఏదో నీతి మంతుల పనులు చేసినట్టు ప్రజల దగ్గర అందరికి దగ్గర కూడా మీరు ఇచ్చే కలర్ ఆ రకంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞులు, రాష్ట్ర ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు. ఎవరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు, ఎవరు స్వార్థంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ హిందూ ఎజెండా మీద వేసుకుని ఆయన ఏదో నేనే ట్రూ హిందూ అనే రకంగా ఆయన వ్యవహారం చేస్తున్నారు. ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతున్నాము, మీరు రాజమండ్రిలో పుష్కరాల టైంలో మీ యొక్క పబ్లిసిటీ స్టంట్ గురించి 29 మంది ప్రాణాలు మీరు పొట్టను పెట్టుకోలేదని ఇవాళ అడుగుతున్నాము. మీరు పైన చాపర్ నుంచి వీడియో షూట్లు చేయించడం, అదేవిధంగా కృష్ణా పుష్కరాల దగ్గరకు వచ్చినప్పుడు మీరు 40 గుళ్ళను తొలగించారు, అక్కడ గుళ్ళు తొలగించి మీరు టాయిలెట్లు కట్టారు, హిందూ మనోభావాలు దెబ్బతినలేదా అని అడుగుతున్నాం. అదే రకంగా తిరుపతిలో సాక్షాత్తు తిరుమలలో 1000 కాళ్ళ మండపాన్ని కూల్చారు. అంటే ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది, మీరు ఏ రకంగా కూలుస్తారు? అంటే బ్యూటిఫికేషన్ మోడర్నైజేషన్ పేరుతో మీరు 1000 కాళ్ళ మండపాన్ని ఎట్లా కూలుస్తారు అని అడుగుతున్నాం. ఈ రకమైన తప్పిదాలు, ఎన్నో తప్పిదాలు, దైవ తప్పిదాలు చేసి మీరు కులాలను వాడేసుకున్నారు, ఇప్పుడు మతాలను వాడేసుకుని, ఇప్పుడు దేవుళ్ళు కూడా వాడుకుని మీరు రాజకీయాలు చేస్తున్నారు అని అంటే నిజంగా ఎంత నీచ సంస్కృతి ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీకు తగిన బుద్ధి కూడా ప్రజలు చెప్తారు. ఇప్పుడు రాబోయే ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికల్లో అయితే కానివ్వండి, మీరు మొన్న కూడా చూసాం నిజంగా ఎంత ఆశ్చర్యం అని అంటే తెలుగుదేశం మేనిఫెస్టో అట, అంటే పంచాయతీలకి ఒక స్వతంత్రంగా జరిగే ఎలక్షన్ లో ఆయన మేనిఫెస్టో 2021 అని ఆయన రిలీజ్ చేయడం. మేము ఇప్పుడు ఆయన ఏదో పెద్ద